తొదలకూరు మండలంలోని వాబింటపర్తి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శనివారం బోధనోపకరణాలను పంపిణీ చేశారు. తొదలకూరుకు చెందిన వ్యాపారవేత్త చంద్రబాబు నాయుడు విరాళంగా ఇచ్చిన వీటిని తొదలకూరు ఎంవీఓ సుధీర్ బాబు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంవీఓ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాలల పట్ల ఆకర్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుందని, వాటితో పాటు మరిన్ని వసతులు కల్పించేందుకు దాతలు ముందుకు రావడం శుభపరిణామమన్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు విద్యా బుద్ధులతో పాటు ఆహారం తినే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మధ్యాహ్న భోజనం రుచిగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీ కృష్ణయ్య, వైకాపా నాయకులు నెట్టెం సుబ్రహ్మణ్యం, పాఠశాల హెడ్ మాస్టర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి మరింత మెరుగైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు వానుబంతి గ్రామానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క దాతృత్వంతో పిల్లలకు కావాల్సినటువంటి విద్యా సామగ్రి మరి నోట్ బుక్స్ కానీ అదేవిధంగా పాలకలు పిల్లలకి కావాల్సినటువంటి స్లేట్ పెన్సిల్స్ బాక్సెస్ ఇవన్నీ కూడా మరి సమకూర్చినట్టుగా ఇక్కడ తెలుస్తాం. మరి పిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇట్లా దాతల సహకారం కానీ మరి మీ అందరికీ ఉంటుంది. మరి పిల్లలు ప్రాథమికంగా మరి వీళ్ళు చక్కగా చదువుకోగలిగితే రాబోయే కాలంలో మంచి పిల్లలుగా తయారవడానికి అవకాశం ఉంది. మరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి మనం అందించాల్సినటువంటి మొట్టమొదటి మరి మొదటి నుంచి కూడా ఎక్కడికి ప్రారంభించినప్పటి నుంచి కూడా పిల్లలకి నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఒక చక్కని ధ్యేయం. మరి ఇవన్నీ కూడా ఉంటాయి, అమ్మఒడి కానీ జగనన్న విద్యాకాంత్ కానీ లేకపోతే ఇతరుల దాతృత్వం కానీ ఇవన్నీ జరుగుతాయి. కానీ అల్టిమేట్గా మీకు కావాల్సింది ఏంటంటే తరగతికి తగినటువంటి విద్యా బోధన పిల్లలకి అందుతుందా లేదా, దాన్ని చేరుకోవడానికి ఉపాధ్యాయులుగా మనం ఏం చేయాలి, మండల స్థాయిలో విద్యాశాఖ అధికారిగా నేనేం చేయాలి, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఏమైనటువంటి నిర్ణయాలు తీసుకుని పిల్లలకి ఇంకొంచెం బాగా చదువుని నేర్పించేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఏదైనా ఉందనేటువంటిది తప్పకుండా చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.